హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే, మా ఊరిలో వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసాం కదండి, తిరుణాల జరుగుతుంది అని చెప్పాను కదా. సో తిరుణాల అయిపోయిన తర్వాత దేవుణ్ణి అక్కడి నుంచి, గుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ రథం మీద ఇలా ఊరిలో అనేది ఊరేగించడం జరుగుతుంది. నేను ఫస్ట్ టైం ఇలా రథాన్ని ఊరేగించడం చూశాను, ప్లస్ రథాన్ని లాగాను. ఆ వీడియో మీలో మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. సో రథం తిరిగే టైం మనకు పర్టికులర్గా తెలియక నేనైతే 1 అవర్ ముందే వచ్చేసాను. సో 1 అవర్ ముందు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ చూశాను. ఇక్కడ మనకు శుభ్రం చేసేసుకొని వాటర్ తోటి, తర్వాత దేవుడికి నైవేద్యం అనేది వండేసి ఇలా పెట్టి ఈ ప్లేస్ మీద నుంచి రథాన్ని అనేది ఊరేగించడం జరుగుతుందంట. సో నేను ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నాను, మీకు కూడా చూస్తారనేసి ఇలా వీడియో తీశాను. సో ఇలా మొత్తం కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత దేవుడిని ఊరేగించడం జరుగుతుంది. నిజంగా అయితే చిన్న రథం అండి, మరి పెద్దగా ఏం లేదు, చాలా చిన్న రథం. చూడడానికి చాలా చక్కగా చాలా బాగుంది. సిక్స్కి రథం తిరగడం స్టార్ట్ అవుద్ది అని చెప్పారు, కానీ మ్యాక్సిమం 7:30 అయింది రథం స్టార్ట్ అయ్యేసరికి. ఈవినింగ్ అయిపోయేసరికి 9:30 అయింది. సో చూసారు కదా, ఈ ప్లేస్ నుంచి రథాన్ని అనేది ఊరేగించడం జరుగుతుంది. మార్కాపురంలో రథం అయితే లాగుదామంటే ఇంత స్పేస్ కూడా దొరకలేదు. మీరు అంతకుముందు వీడియోస్లో కూడా మీకు నేను చూపించాను, మా ఊర్లో రథం అయితే చాలా జనం తక్కువగా ఉన్నారు, చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది. సో అందుకనే నేను హ్యాపీగా రథాన్ని అనేది ఇలా లాగాను, ప్లస్ వీడియో కూడా తీశాను. ఇంకా నాకు ఎక్కువసేపు ఉండాలంటే చాలా టైం అయిపోయింది, ఆల్రెడీ 8:30 అయిపోయింది అని చెప్పేసి నేను ఒక 2 గల్లీలో రథం ఊరిగేంత వరకు ఉండేసి ఇంకా నేను రిటర్న్ అయిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. దూరం నుంచి కూడా రథాన్ని ఒక క్లిప్ తీశాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.